అట్టగాదేమంటున్నాంటే నీది ఆధార్ కార్డు, మీ ఇంట్లో ఆధార్ కార్డు ఏమన్నా రెండు ఆధార్ కార్డు పెడితే నా పిన్ అందరు టెన్షన్ లో ఉన్నారు కానీ ఎవరు పోలీసులేరు, అందరు నమస్తే పెడతారు కానీ కొంచెం ఫోన్ మాట్లాడుతున్నాం పెళ్లి పెళ్లి సాయం చేసినట్టు ఉంటుంది కొంచెం ఎందుకు చిన్న పోరాన్ని అమ్మ ఇక్కడనే ఉంది ఇందాక చేస్తే నీకో నూరు అవతల ఆడినా ఒక పెళ్లి చేస్తారు అంటారు చూసిన పెద్దలు అదే అంటారు కదా అడుగుపోయమన్నది బాబు ఫోన్ ఇవ్వండి వెలిసాలే నువ్వు భయపడదు తెలియదు ఫోన్ మాట్లాడుకోండి నేను జీవో చేసుకుంటా వచ్చిన అబ్బా నేను ఒకటి అడుగుతానే నాకు అంటే నేను పిల్లలు లేపుకొచ్చిన ఒక అమ్మాయిని తీసుకొచ్చిన పెళ్లి చేసుకోవాలి అంటే కొంచెం సాయం చేయదు అంటే నీకు పైసలు ఏమంటే ఇస్తానే దాంట్లో ఏం లేదు అంటే నార్మల్గా మీరు ఏమన్నా ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయరు కొంచెం ఎందుకంటే పెళ్లి ఒకరు ముంగడు కత్తలేరు మా మావనేమో లేపేస్తా అంటాడు సార్ చంపుతా అంటుంటాడు అంటే మా ఇంటికి ఫోన్ చేద్దామని అట్లా అడుగుతున్నాను అనుకుంటాం మా వాళ్ళకి ఇక్కడనే జాగ్రత్త ఇక్కడ రూమ్ లో ఇక్కడనే కొత్త పెళ్లి కాదు అంత పర్సన్ పర్సన్ అవుతాను ఏం అర్థం అవుతుంది ఫోన్ ఇస్తే మామూలు చేసుకుని ఇస్తాను మరి లేకుంటే మీరన్నా మీరన్న కొంచెం వెళ్ళి అంటే కొంచెం అట్లా కాదు నేను ఏమంటున్నా అంటే నీది ఆధార్ కార్డు, మీ ఇంట్లో ఆధార్ కార్డు ఏమన్నా ఒక రెండు ఆధార్ కార్డులు పెడితే నా పిన్ అయింది కాదు మీ ఇంట్లో ఇద్దరి ఉన్నా మంచిది ఇద్దరి ఉన్నా ఇప్పుడు నేను నాకు పెళ్ళి అయిపోతా అన్నట్టు అంటే నేను అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది ఇప్పటికి మూడు రోజులు అవుతుంది మళ్ళీ ఏంటంటే అమ్మాయి కూడా ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఉంటుంది ఉండవని భయం అవుతుంది ఎందుకంటే తొందర పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది తొందర తాళి కట్టితే ఒక పని అయిపోతుంది అని అనుకుంటున్నా మరి నువ్వు కొంచెం ఏమన్నా చెప్పు ఏమన్నా అంటే నీకు పెద్దోడు కదా నేను కొంచెం మరి నేను చెప్పాలి ఎట్లుంటది పెళ్లి గురించి ఎట్లుంటది ఏంది అంటే ఏం చేసుకోవాలి అలా ఇస్తారు కదా పుస్తకం అంటే ఇస్తారు కదా ఇస్తారా ఇస్తారు గుల్లెవి ఇస్తారు గుల్లె పచ్చం గుల్లెవి చేసుకోవాలి తప్ప గుడి తెలిసిందా నాకు ఏదో గుడి తెలిసింది ఓకే అట్లని కాదు కానీ కానీ ఇప్పుడు కొడుకున్నారు కదా ఇద్దరు ఇప్పుడులా సరే సరే నాకు చూడు కానీ అప్ప కొంచెం చూడు కానీ మరి ఏమైనా పైసలు ఉంటే కూడా ఏమైనా సాయం చేయవి కొంచెం ఆగే అర్థం కావాలి అయ్యో ఎస్ మొత్తానికి అయితే అనే మీ కారం పూడి పట్టుకోవడానికి షాప్ లోకి వేయండు ఆ గోదాం లోకి అక్కడ కూడా మోతా ఏమంటాడు రియాక్షన్ చూద్దాం ఒకసారి ఎట్లుంటో ఫోన్ ప్లాన్స్ పోతున్నా అంటూ తక్కువ అనుకున్న కారం పొడి చూడలేదు అబ్బా ఇంటియే జస్ట్ ఫోన్ చేసుకుని నువ్వు అట్లనే కాదు బ్యాలెన్స్ అని కొంచెం పెట్టే జేబులో పోసుకోమని పోతే ఇప్పుడు నీ పెళ్లి చేసుకోవడానికి అట్టే పోతుంది ఎందుకంటే ఏమన్నా అయినా కానీ కొంచెం మరి ఆధార్ కార్డు పెట్టలేవి పుణ్యం ఉంటుంది అరే ఏంటా నువ్వు ప్లీజ్ ఉమ్మడి ఉందా పిలిచాలి కదా ఏంటనే చెప్పే ఎందుకంటే నాకు భయం అవుతుంది ఎందుకంటే తెలిసిన ఉంటే కొంచెం ధైర్యం ఉంటది అబ్బా కొంచెం సాయం చెయ్యి ఏం కాదు దానికి అంత ఘోరంగా ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే మీకు పెద్దోళ్ళు కదా మీరు వెళ్తుంది కదా దేనికైనా ఇప్పుడు ఇక్కడ వెలిచాలి అనిపిస్తే ఇట్లా ఆగుదాం అని ఆయన ఇందుకు అనిపించారు ఫోన్ ఇస్తే కొంచెం దేని వాళ్ళకి ఫోన్ చేసినా సాయం చేస్తారు కావచ్చు అని చేస్తే నీకు నూరు అవతల ఆడినా ఒక పెళ్లి చేస్తారు అంటారు చూసిన పెద్దలు అదే అంటారు కదా అంటే బ్యాలెన్స్ చెప్పిస్తాను బ్యాలెన్స్ డబ్బులు బ్యాలెన్స్ చెప్పించి నువ్వు ఫోన్ చేసుకుంటావు ఇక్కడనే ఉండు నువ్వు నేను కూడా ఇన్నే ఉంటా లేవు అబ్బా ప్లీజే
పెళ్లి చిన్న పోరాకండి నాకు వరక చిన్న పోరాని మరి అట్లా అంటే పెళ్లి అయింది ఇద్దరు బిడ్డలు నేను కూడా పెళ్లి చేసుకోవద్దా పిల్లలు కానీ పిచ్చిన ఒకటి వచ్చిన అడిగితే నువ్వు ఇట్లా చేస్తుంది సూట్ కాదు ఎవరికన్నా కొంచెం కార్పొడని కండలు పైసలు మన మన కొనిస్తురా అబ్బా నేను పైసలు ఇస్తానే అబ్బా బాపు ఆగే కొంచెం తీసుకుంటున్నా కొంచెం కార్పొడ వేసుకుంటున్నా కొంచెం అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు పోలీసులేరు అందరు నమస్తే పెడతారు కానీ కొంచెం పోనీ మాట్లాడుతున్నారు ఫోన్ చేసుకుని పెళ్లి అయ్యేది పెళ్లి అయ్యేది సాయం చేసినట్టు ఉంటుంది కొంచెం ఏంది చిన్న పోరాన్ని అమ్మ ఇక్కడనే ఉంది తీసుకొచ్చిన ఎందుకే అట్లా అంటావు బాబు రైటే దొరికిరు సరేనా హాయప్ప హాయప్ప శేఖర్ హాయ్ కిట్ అనే కిట్ అనే మొత్తానికి అయితే బాబు అయితే మన దొరికింది అది కట్టే మళ్ళీ కట్టే వరకు ఇక్కడ ఉన్నాడు బాబుతో అయితే మాట్లాడదాం ఏమన్నాడు చెప్పి ఏం చెప్పాలి చెప్పాలంటే ఎట్లా అనిపించింది నాకు ఏమనిపించలే ఏమనిపించాలి అంటే భయపడ్డ వాళ్ళు లేకుంటే దోస్తులు ఎక్కడ పడుతుంది నాకు భయపడే నేను భయపడతా మరి గట్లని గంతులు ఎందుకు మరి పెళ్లి మరి ఎందుకంటే నీ పెళ్లి పెళ్లి చేయడలు పెళ్లి లవ్ చేయడం నాకు అగో కొబ్బరి ఎందుకు అవుతాయి నీ ప్లాన్ చేద్దాం మరి ఇవ్వలేరు మరి సాయం చేద్దాం అన్నట్టు ఉత్తరు కావచ్చు అని అనుకుంటే నువ్వు గట్లా పరుగులు తీ ఉరుకలు వేయి అక్కడ పరుగులు తీ ఉరుకలు వేయి అన్నట్టు గట్లుంటదా సరే మొత్తానికి అయితే నీకేమనిపించింది మంచిగా అనిపించిందా మంచిగా అనిపించింది ఓకే హాయ్ చెప్పి మొత్తానికి అయితే బాబు దొరికింది మాకు అయితే సెట్ అయిపోయింది డైరెక్ట్ ఇక్కడికి వీడియో మొత్తం క్రేజీ ఉంటుంది లైక్ మాత్రం పక్క షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ కూడా పక్క పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పే బాయ్ గ్రేట్.